హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నాకు ఎలా ఉంది అని చెప్పి హైమతి గారు మీరు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు నేను పేర్లైతే నాకు అభిమానం ఉంది పేర్లు అయితే అన్నీ గుర్తుండవండి సడన్గా వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు నా పేరు చెప్పట్లేదు నేను బొంగమతి పెట్టుకున్నాను నేను అలిగాను అని నిన్న కామెంట్ చేస్తారండి నాకైతే నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్గా నాకు అనిపించింది ఆ కామెంట్ చదవగానే నన్ను ఇంత ప్రేమిస్తున్నారు మీరు అందరు అని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అందరి పేర్లు చెప్పలేకపోయినా సుష్మిత అవ్వచ్చు గారు అవ్వచ్చు చాలామంది ఉన్నారండి ఇలాగా దయచేసి పేర్లు నేను గుర్తుపెట్టుకొని చెప్పలేకపోతే ఎవరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అండి హేమ గారు ఇంకా ఇలా కొన్ని పేర్లు ఉన్నాయండి నాకు సడన్గా గుర్తు రావట్లేదు అందరికీ కూడా లక్ష్మీ శ్రీకరి అందరికీ కూడా అండి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ఫస్ట్ ఇదైతే చెప్పాలనుకున్నాను ఇవాళ నేను వీడియో స్టార్ట్ చేయంగానే మళ్ళీ మర్చిపోతానని చెప్పి ఇదైతే చెప్పేసాను తర్వాత వచ్చేసి ఈ వీడియో వచ్చేసి పొలాల అమావాస్య రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి ముగ్గు ఉంది అనేది తప్పకుండా చెప్పండి అలా చాక్పీస్తో వేస్తే బాగుందా లేకపోతే పెయింట్ వేసేనా అని చెప్పి ఒక చిన్న సలహా కూడా కామెంట్ బాక్స్లో ఇచ్చేసేయండి నాకైతే మాత్రం చిన్నదో పెద్దదో రోజు ఒక ముగ్గు చాక్ పీస్తో వేసుకుంటేనే చూడ్డానికి కూడా బాగుంది అని అయితే అనిపించింది నాకు మీరేమంటారు అనేది నాతో షేర్ చేయండి కామెంట్ ద్వారా ఇదైతే ఉదయాన్నే ఆరింటికే ముగ్గైతే వేసేసానండి నేను మా వారు ఇవాళ పొలాల అమావాస్య ఒకటిను మామూలుగానే ప్రతీ నెల అమ్మవాస్య అమ్మవారికి అభిషేకం అవుతుంది కదా గుళ్ళో పిల్లలకి కూడా హాలిడే ఉంది కదా నైట్ చూసుకున్నాను నేను మెసేజ్ పిల్లలకి కూడా హాలిడే ఉంది అని చెప్పనని ఇంకా సరే పిల్లలు ఇద్దరిని కూడా తీసుకెళ్తున్నారు ఎందుకంటే కొంచెం ఇంట్లో కూడా కొంచెం సరిగా లేదు కదా చేతనైనంత వరకు అవకాశం దొరికినప్పుడు పిల్లలకి మ్యాక్సిమం హాలిడే ఉన్నా సరే ఇలా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మనకి దొరికినప్పుడు ఎందుకు వదులుకోవడము అని చెప్పి పిల్లలు కూడా చక్కగా లేస్తారండి వుడ్ నేనే దిష్టి పెట్టడం కాదు ఇలా ఏదన్నా ఉన్న అప్పుడు ముందు రోజే చెప్పేస్తే ఉదయాన్నే లేపితే చక్కగా లేచేసి స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్తారు వెళ్ళి అక్కడ చేసుకొని అయితే వస్తారు అందులోనూ వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా నాన్నకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి రెండు రకాలుగాను పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు ఇంకా వాళ్ళైతే గుడికి బయలుదేరారు పొద్దున్నే ఆరింటికి నేను ముగ్గు చూశారు కదా ముగ్గు ఆల్రెడీ పెట్టేశాను వెళ్తురు వచ్చాక మీకు చూపించాను ఇంకా కిచెన్ అంతా నిన్న ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా కిచెన్ అంతా ఎలా అంటే అలా ఉందండి ఇంకా మొత్తం ఆ చెత్త అంతా అసలు ఇంకా పడేసేవి పాడైపోయినవి అన్నీ రెండు రోజులు కిచెన్లోకి రాకపోతే చాలా బీభత్సంగా అయిపోయింది ఇంకా కానీ ఏం చేస్తా అని చెప్పండి మీరు నాకు కామెంట్లో ట్యాబ్లెట్స్తో సహా పేర్లతో సహా సజెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మీ కొనకొక్కసారి మీ నేము యూజర్ ఐడి అనేది పేరు వేరే వస్తు అంటే ఏదో ఐడి వస్తుందండి పేరు రాకుండా అందుకే నేను ఒక్కొక్కసారి చెప్పలేకపోతాను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అలా చెప్పలేదు అని చెప్పి దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోకండి నిన్నైతే నాకు కూడా ఒకళ్ళు కామెంట్లో చెప్పారు ట్యాబ్లెట్స్తో సహా ఇవి వాడు ఏం కాదు బాగుంటుందని నేను ఆల్రెడీ వాడుతున్నానండి మీకు నేను రిప్లై కూడా ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగా నేను వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను అయితే ఇంక ఈ కిచెన్లో గిన్నెలన్నీ బయట వేసేసి చెత్త అంతా తీసేసాను ఇది వచ్చేసి కాస్త రెండు రోజులు నేను కిచెన్లో కొంచెం సరిగా చూసుకోలేదు కదా పాలు అనేవి విరిగిపోయాయి రెండు లీటర్ల పాలు విరిగిపోయాయండి ఇంకా సూర్ అనిపించింది అందుకేం చేశానంటే నిన్న రాత్రి టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వచ్చాను అన్నాను కదా సాయంత్రము అప్పుడు చూశాను ఇంకా దాన్ని క్లాత్లో వేసేసి రాత్రి టవల్లో వేసి చిల్లుల పళ్ళెంలో పెట్టి పైన రోల్ అయితే పెట్టి వదిలేశాను పన్నీర్ అయిపోయింది కదా ఇప్పుడు అది చేస్తే ఏదన్నా కూరలో వేసేయచ్చులే అని చెప్పి అలా పన్నీర్ అయితే తయారు చేసి ఇంకా ఉదయం తీసేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టి ఇంకా క్లాత్ కూడా ఉతకడానికి వేసేసి ఇంకా గిన్నెలన్నీ తోమడానికి వేసి ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను ఈలోపు పిల్లలు మా వారు వచ్చేస్తారేమో మనం గుడించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది కదా అని చెప్పి ముందు ఉప్మా కూడా చేసి అక్కడ పెట్టేశాను తర్వాత వచ్చేసి నేను జుట్టు నూనె రాసుకుంటున్నానండి నూనె రాసుకొని రెండు మూడు రోజులు అయింది అసలు జడ వేసుకొని అయితే రెండు రోజులు అయింది కరెక్ట్గా ఇంకా ఈరోజు కూడా ఇంకా దాన్ని విప్పకపోతే యోగిని బాబాల్లాగా జుట్టు ఎక్కడికక్కడ ముళ్ళడిపోతుందేమో అని చెప్పి భయం వేసేసింది ఉన్నదే కాస్త జుట్టు అది కాస్త మరీ ఊడిపోతుంది అసలు ఇంకా లాగా జడలు కట్టేసేస్తుందేమో అని భయం వేసింది అక్కడికి ఆ మధ్యలో వెనకాల జడ స్టార్టింగ్ దగ్గర అంత చిక్కు బాగా పట్టేసింది పడుకునే ఉండడం వల్ల ఎంత జుట్టు ఊడిపోతుందో అండి అసలు ఆయిల్ రాస్తుంటే ఎందుకింత ఊడిపోతుంది అనేది నాకైతే అర్థం కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు ఏది ట్రై చేస్తున్నా కూడా పెరుగుతుంది పెరగడం చక్కగా పెరుగుతుంది కానీ మాడు మీద మాత్రం బాగా పలచగా అయిపోతుంది దానికి ఏం అప్లై చేసినా ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా రావట్లేదు ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను పొడవు లెంత్ మాత్రం చక్కగా పెరుగుతుంది సరే మొత్తం మీద నూనె రాసి జుట్టు అయితే ముడేసేసాను కాస్త చికాకు తగ్గింది కాస్త ఈ గొడుగు వచ్చేసి నిన్న వర్షాకాలం కదా వర్షాలు పడ్డాయి కదా రెండు మూడు రోజులు ఈ గొడుగు వాడారు పిల్లలు దాన్ని మళ్ళీ తెచ్చేసి చక్కగా ఫోల్డ్ చేసేసి లాక్ చేసేసి పెట్టేశారు నేను ఇందాక చూశాను సడన్గా చూసి ఇంక ఇలా ఉంటే లోపల తుప్పు పట్టిపోతుంది అలాగా తడిగా అలాగే ఫోల్డ్ చేసి పెట్టేస్తే పైగా భూజు వచ్చినట్టుగా కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఇవాళ కాస్త ఎండ వచ్చింది మాకు అందుకని చెప్పి ఇంకా గొడుగుని ఓపెన్ చేసి కాసేపు ఎండలో అయితే పెట్టాను కొంచెం తడంతా ఆరిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టామంటే తుప్పు పట్టకుండా ఉంటుంది లేదంటే మళ్ళీ మనం ఎప్పుడో అవసరం వచ్చి తీసినప్పుడు ఆ తుప్పు పట్టేసేసి వెంటనే పాడైపోతుంది ఆ పుల్లలు అనేవి వాటికి సపోర్ట్గా ఉన్నవనేవి ఆ స్ప్రింగ్స్ అనే దగ్గర తుప్పు పట్టేసి తొందరగా గొడుగు అనేది పాడైపోతుంది ఇంక అందుకు కాసేపు ఎండలో పెట్టేసి మళ్ళీ చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశాము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కదా వీళ్ళు ముగ్గురు ఇంకా గుడి నుంచి రాగానే కూర్చొని ఏదో సినిమా వస్తుంది పొద్దున్నే ఇంకా అది పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు ఉప్మా బాగుంది టేస్ట్ అని చెప్పి ఇంక తినేసారండి ఇంకా తర్వాత నేను కూడా ఇంకా నూనె రాసుకున్నాను కదా ఒక ఐదు పది నిమిషాలు ఉండి తర్వాత వెళ్ళి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను స్నానం చేసేసి వచ్చేసి ఇంకా వంటకి కుక్కర్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి గోంగూర అండి మొన్న మళ్ళీ కొన్నది గోంగూర ఉనింది ఫ్రిడ్జ్లో ఇంకా అది ఒలిచి పెట్టేశాను మళ్ళీ ఇంటి ముందుకి ఆకుకూరలు వస్తూ ఉంటాయి దాంతో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను ఆకుకూరలు ఫ్రిడ్జ్లో కొని పెట్టేస్తూ ఉంటాను లేదా పొద్దున్నే ఫ్రెష్గా అయినా తీసుకుంటాను ఇదైతే నిన్న రాత్రి కొంచెం కూర్చొని ఒల్చానులేండి నిదానంగా ఇంకా ఇదే ఉంది అని చెప్పనని ఇంకా గోంగూర పెసరపప్పు వేసి పప్పు అయితే చేస్తున్నాను పెసరపప్పులో కడిగి కట్ చేసిన గోంగూర టమాటా పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసేసి కుక్కర్ పెట్టాను ఆల్రెడీ రైస్ పెట్టేసాను ఇంకా చారు కూడా పెట్టాను ఒక పక్కన ఇంకా చింతకాయ తొక్క ఉంది ఇగో ఇక్కడ బాటిల్ వచ్చేసి నా కోసం అభిషేకం చేసిన తీర్థం కూడా పట్టుకొచ్చారు సరే కాస్త తీర్థం అయితే తాగాను నేను ఇంకా సింపుల్గా ఇలా వంట పప్పు చారు అయితే పెట్టాను పచ్చడి ఉంది కదా ఆల్రెడీ అని చెప్పనని ఇంకా కుక్కర్లు పెట్టేసేసి నేను దీపారాధన చేసుకోవడానికి అయితే కూర్చున్నానండి మాకు పొలాల అమావాస్యకి కంద మొక్కను పెట్టి పూజ చేస్తారు మాకు అది ఆన్వాయితీ అంటే గోదావరి జిల్లా వాళ్ళమైనా కూడా మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళు చేసేవాళ్ళు కాదిటండి మరి ఎందుకు చేసేవారు కాదు ఏంటో మరి నాకైతే రీజన్ తెలీదు వీళ్ళైతే ఎప్పుడు చేసుకోలేదు అత్త మా అత్తగారు వాళ్ళు తోడికోడళ్లే కానీ మా అత్తగారు వాళ్ళే కానీ ఎప్పుడు ఇట వాళ్ళతోటి అంటే మాకు పద్ధతి లేదు అని చెప్పి చెప్పారు పొలాల అమావాస రోజు కంద మొక్క పెట్టి పూజ చేసుకునే పద్ధతి లేదు అన్నారు సరే ఓకే పద్ధతి లేదని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఇంకా దాన్ని మనం ఏం చేయలేం కదా అని చెప్పి నేను నార్మల్గా ఎప్పుడులాగే నిత్య పూజలాగా చేసేసుకొని నేను అమ్మవారికి అంటే లక్ష్మీదేవి గౌరీదేవినే కదా మనం కొలుస్తాము అలాగే గ్రామ దేవతని కొలుస్తాం కదా ఇంకా నార్మల్గా పూజ అయితే చేసుకొని మామూలుగా మనస్సంకల్పం చెప్పుకుంటాను అమ్మ పిల్లల్ని చక్కగా వృద్ధిలోకి వచ్చేలా చూడు వంశం వృద్ధి చెందేలా చూడు అని చెప్పి నమస్కారం అయితే చేసుకుంటాను వీలైతే కుదిరితే గ్రామదేవత ఏదైనా గుడికైతే వెళ్ళొస్తాను అలాగా అంతే సింపుల్గా అలా చేసుకుంటానండి ఇంకా నిత్య దీపారాధన అయితే అయిపోయింది ఇంకా వంట వచ్చేసి కుక్కర్ కూడా వెయిట్ దిగేసింది నా పని అయ్యేలోపు ఇక్కడ విజిల్స్ రావడము వెయిట్ దిగడం కూడా అయిపోయింది ఇంకా ఫస్ట్ చారులో పోపు అయితే పెట్టేశాను పప్పు కూడా శుభ్రంగా ఉడికిపోయింది ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కదా ఉడికిపోయింది ఇంకా గోంగూర పులుపుకి టమాటా యాడ్ అయితే బాగుంటుందండి టేస్ట్ ఇంకా రెండు వేసి ఉడికిచ్చేసాను పెసరపప్పు వేశాను కాస్త వేడి చేసేసింది సరే వరుసగా నాలుగు రోజుల నుంచి కందిపప్పుే తింటున్నామని ఈరోజు పెసరపప్పు అయితే పెట్టాను పిల్లలు కూడా ముద్దపప్పు మొన్న నాకు బాగోలేనప్పుడు ముద్దపప్పు పెట్టుకుంటే కందిపప్పు పెట్టుకున్నారు అందుకని చెప్పి ఇవాళ పెసరపప్పు గోంగూర వేసి ఇంకా పప్పు అయితే చేసేసాను సింపుల్గా నాకు కూడా పని తొందరగా అయిపోతుంది కాస్త కూరగాయలు కట్ చేసుకోవడానికి దానికి నాకు అంత ఎనర్జీ లేదు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నేను ఎక్కువగా క్లీన్ చేయలేదండి అంటే డీప్గా క్లీన్ చేయలేదు జస్ట్ బట్టతోటి మొత్తం అయితే ముందు ఫస్ట్ అంతా అంతా తీసేసి ఇంకా అదంతా ఎక్కడిపక్కడ పెట్టేసేసి ముందు తడిబట్టతోటి అయితే తుడిచేసాను అందాక కాస్తన్న ఇదిగా ఉంటుంది అని చెప్పనని దాంతో ఏంటంటే ఎక్కువగా స్ట్రైన్ అవ్వలేను కాబట్టి లైట్గా చేసుకున్నాను పని అంటే షార్ట్ కట్లో షార్ట్అవుట్ చేసుకొని పనిని సింపుల్గా చేసుకున్నాను ఇంకా పప్పుకు కూడా పోపు వేసేసాను మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు పోపేసేసి ఇక పొడి కారం కూడా కాస్త వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికి చేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంకా సింపుల్గా ఇలా వంట అయితే అయిపోయిందండి ఇంకా ఆల్రెడీ పచ్చళ్ళు ఉన్నాయి కదా టమాటా పచ్చడి ఉంది చింతకాయ పచ్చడి ఉంది గోంగూర పచ్చడి ఉంది గోంగూర ఇవాళ మళ్ళీ పప్పు అయ్యింది ఇంకా ఏదో ఒక రకంగా పచ్చళ్ళు ఉన్నాయి పొడి ఉంది కరివేపాకు పొడి ఉంది సరే మొత్తం మీద లంచ్ అయితే ఇంక అయిపోయింది ఇలా అనుకున్నాను ఇంకా కూర నార అయితే ఏం పెట్టుకోలేదు ఇవాళ నేను ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ కాస్త మొహం కడుక్కొని గడవేసుకొని వెళ్ళి వెళ్ళొచ్చేసానండి వచ్చేసే వరకు మావారేమో ఇక్కడ గుమ్మడికాయ అవి తీసుకొచ్చారు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినవి ఇంకా అవి అయితే కట్టడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నెల గుమ్మడికాయ మొత్తం పాడైపోయిందండి బాగాను ఇంకా గుమ్మంలో అయితే ఇంక మొత్తం వాటర్ వాటర్లా కుళ్ళిపోయింది గుమ్మడికాయ ఇంకా అసలు నడుస్తూ ఉంటే నెత్తి మీద పడుతున్నాయి ఆ వాటర్ చుక్కలు అంతలాగా కుళ్ళిపోయింది కాయ అయితేను ఇక సరే మొత్తం మీద మళ్ళీ కొత్త కాయ కట్టండి మరీ కాస్త అంటే ఇంకా అవన్నీ తీసేసి పాతవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు కొత్తది గుమ్మడికాయ తీసుకొచ్చి పసుపు రాసి చేసి తీసుకొచ్చారు ఇంకా గుమ్మడికాయ అయితే గుమ్మంలో కట్టేశారు ఇక తర్వాత వచ్చేసి ఇంక నేను లంచ్ అయితే చేశాను నేను వచ్చేలోపు వీళ్ళందరూ లంచ్ చేసేసారు ఇంకా నేను వచ్చిన తర్వాత పచ్చడి పప్పు వేసుకొని లంచ్ చేశాను మా కృష్ణేమో అప్పడాలు వేయించాడట అందరూ తిన్నారు నాకు కూడా బాక్స్లో వేసి అట్టే పెట్టారు జీవన్ ఏమో వెయిట్ చేస్తున్నాడు నా కోసం లంచ్కి ఇంకా తినేసాము తర్వాత మధ్యాహ్నం కాసేపు ఏదో సినిమా చూశాను పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళకి హాలిడే అంటే చాలు ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట వాళ్ళతో పాటు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఏ పనైనా చేసుకోవచ్చు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో కూర్చోవాలి అంటారు సరే మొత్తం మీద మధ్యాహ్నం ఏదో అలా కాలక్షేపమైంది మళ్ళీ సాయంత్రం వర్షం పడడం స్టార్ట్ అయ్యిందండి బాబు మళ్ళీ అక్కడ పెద్ద వర్షం పడుతుందో బోల్డ్ అన్ని ఉన్నాయి ఉతుక్కునేవి అని అనుకున్నాను సరే మా వారిని అడిగాను ఏమండి గుడికి వెళ్దామండి నన్ను కూడా తీసుకెళ్తారా మీతో పాటు అంటే సరే అన్నారు అయితే మా వారు వెళ్ళే గుడికి కాకుండా గ్రామదేవత గుడికి వెళ్ళాలి అని చెప్పానండి నేను ఎందుకంటే పోలాల అమావాస్య మనం గ్రామదేవతకి పూజ చేసుకుంటాం కదా ఇంట్లో మనం పోలేరమ్మకి పూజ చేసి కంద మొక్కను పెట్టి చేస్తాం కదా అలా మనకి లేదు కాబట్టి కనీసం మనం ఉండే దగ్గర గ్రామ దేవత కన్నా వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దామండి అంటే సరే పద తీసుకెళ్తాను అని చెప్పి మాకు దగ్గరలో ఉండే గ్రామదేవత గుడికి అయితే మేము వచ్చాము ఇది వచ్చేసి గంగాళమ్మ గుడి అని అంటారు ఇక్కడ ఇంక ఇక్కడికైతే వచ్చామండి వచ్చి నేను అమ్మవారికి ప్రదక్షిణ చేసుకొని ఇంక మేము ఇద్దరమును దండం పెట్టుకొని ఇంకా మా వారు కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టి లోపలికి వెళ్ళి మనమే పెట్టచ్చు అయితే నేను అమ్మ వీడియో తీయొచ్చా అని అడిగాను అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటే ఏమోనమ్మా తెలీదు ఇప్పటివరకు అయితే ఎవరు తీయలేదన్నారు సరే వద్దులే ఎందుకు అలా అన్నప్పుడు తీయడం ఎందుకు అని చెప్పి లోపల దేవతనైతే నేను చూపించలేదండి నేను మా వారిద్దరం లోపలికి వెళ్ళి అమ్మవారికి ఆ కొట్టిన కొబ్బరికాయ అది నైవేద్యం పెట్టి పసుపు కుంకం పెట్టి అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వచ్చాము ఇవాళ మా ఇంట్లో పొలాల అమావాస్య పూజ అయితే ఈ విధంగా సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను యాజ్ యూజువల్గా ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకోవడము చదువుకోవడము ఇవన్నీ నార్మల్ కామన్గా జరిగే పనులు అవి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఇంకా కాసేపు కూర్చొని వచ్చాము వచ్చేటప్పుడు నేను పిల్లల కోసం ఆ బండారు కుంకుమ మేమైతే బండారు అంటాము బండారు మా కడప సైడ్లో తీసుకొని అయితే వచ్చాను అది తేగానే నేను గడపకి పెడతానండి ఫస్ట్ ఎందుకంటే గ్రామ దేవత మన ఇంటిని కాపాడుతుంది కాబట్టి ముందు గడపకి కూడా పెట్టి దండం పెట్టుకొని లోపలికైతే వచ్చాను ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి గోవు పాట అక్క చూపించండి మాకు కాస్త పుస్తకంలోది లేదా పేపర్లోది అని అడుగుతున్నారు యూట్యూబ్లోనే కొత్త ఫ్యూచర్ అయితే వచ్చిందండి ఇలా నా వీడియోలు మీరు చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తూ చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ అనేవి వచ్చేస్తాయి మీకు పైన కనిపిస్తున్నాయి కదా అలాగా అలా మీరు రాసుకోవచ్చండి నా దగ్గర ఉన్న పేపర్ బాగా పాతగైపోయింది నేను రాసి చూపిస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఈ లోపు మీకు అర్జెంటుగా కావాలనుకుంటే మీరు అలా సబ్ టైటిల్స్ చూసి మీరు నోట్ చేసుకోండి లేదా నాకైతే కొంచెం టైం ఇవ్వండి మీరు ఇంకా కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి అందుకు చెప్తున్నాను ఇంకా సాయంత్రము నేను గుడికి అయితే వెళ్ళొచ్చేసాను పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా మాకు కొత్తగా మా మా ఊళ్ళో డోమినోస్ ఓపెన్ అయింది పిజ్జా హట్ అందుకని చెప్పి పిల్లలు ఎప్పటి నుంచో అంటుంటే ఇవాళ తెప్పించుకున్నారు బుక్ చేశారు ఫస్ట్ వీక్ కూడా కదా సాలరీస్ రాగానే పిల్లలకి ఏదో ఒకటి కొనడం అలవాటు ఇక వాళ్ళకు నచ్చినవేవో సెలెక్ట్ చేసుకొని జొమాటోలో ఇవి రెండు పిజ్జాలోనూ ఇంకా అదేదో బుక్ చేసుకున్నారు ఒకటేమో మా జీవన్ చూడంగానే బొబ్బట్టు అన్నాడండి అది బొబ్బట్టు కాదురా అంటే అదే ఊరికే అన్నానమ్మ జోగ్గా అన్నాడు మెక్సికన్ వెజ్ పఫ్ అండి అది అది కొత్తగా ఉంది చూడంగానే సరే ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించుకున్నారు అది ఒకటి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇచ్చాడు కాస్ట్ కానీ బాగున్నాయి టేస్ట్ మాత్రము చాలా క్రిస్పీగా ఉంది లోపల అదేమంటారు చీజ్ బటరు అన్నీ వచ్చి లోపల చాలా బాగుంది అంటే పిల్లలు తింటూ నాకు అసలు టేస్ట్ చూడమని పెట్టారండి చాలా బాగుంది ముందు వాళ్ళకి బాగా నచ్చేసింది అది ఇంక ఇవి వచ్చేసి పిజ్జా నార్మల్గా రెండు పిజ్జాలు అయితే తెప్పించుకున్నాడు ఏవో పేర్లు అందులోనేవో ఉంటాయి కదా కార్న్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని అలా వాడికి నచ్చింది ఏదో తెప్పించుకున్నాడు ఆ రెడ్ కలర్ అన్నీ పచ్చిమిరపకాయలు అని చెప్పిన అమ్మకు కారం ఉంటాయి అమ్మ అని అయితే భయపడ్డాడు కారం లేదండి డిన్నర్ అయితే కంప్లీట్ పర్లేదు బాగుందా కానీ సాటిస్ఫై కదా బాగానే ఉంది కదా ఫుల్ హ్యాపీస్ తెప్పించుకున్నందుకు హ్యాపీ నాట్ బ్యాడ్ బాగుంది కదా చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రేపు మళ్ళీ ఇంకో వీడియో తట అయితే మేము ముందుకు ఎందుకు వెళ్ళిపోతున్నాం వీడియో ఆన్ చేస్తే చాలు సిగ్గుపడిపోతూ ఉంటారు వీడియో ఆఫ్ చేస్తేనేమో వాళ్ళలో ఉన్న రియాలిటీలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కొంటవేషాలన్నీ వేషాలన్నీ ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్